అనుదినము మనము ప్రభు నీ కృపావార్త మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు మనకు నేడు అనుగ్రహించిన వాగ్దానము సామెతలు 2:21 ఈ విధంగా రాయబడింది. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారై దానిలో నిలిచియుందురు. లోపం లేని మనుషులంటూ ఎవరు లేరు. భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. లోపాలు చూసుకొని కృంగిపోవద్దు. నీలో ఏదో ఒక లోపం నిన్ను కృంగదీస్తూ ఉంటుంది. వ్యాధి అనే ఒక బలహీనత బయటికి నవ్వుతూ ఉండొచ్చు, కానీ ఏదో ఒక అనారోగ్యం మనిషిని, ఆ వ్యక్తిని అంతరాత్మలో కృంగదీస్తూ ఉంటుంది. అంతా బాగుండొచ్చు, కానీ ఆర్థిక పరిస్థితి కృంగదీస్తుంది. అప్పులు కట్టలేక, కుటుంబాన్ని ముందు నడుపుకోలేక, ఏదో ఒక లోపం మనిషిని వెనక్కి లాగేస్తుంది. మీ జీవితంలో కూడా ఏదో ఒక లోపం మిమ్మల్ని వెనక్కి లాగేస్తుందా? ఒక్కసారి మీ మనసును పరీక్షించుకోండి, ఆలోచించండి. ఏ సమస్య మిమ్మల్ని వెనక్కి లాగుతుంది? దాన్ని బట్టి నీవు రాజీ పడుతున్నావా? ఈరోజే లేచేయి. ప్రభువా, ఇక నుండి నేను రాజీ పడే జీవితం జీవించను. నా లోపాలు తొలగించే రక్షకుడైన యేసు ప్రభు ఉన్నాడు. లోపాలను సవరించేయి, మన బ్రతుకులను బాగు చేసి ఆయన లోపము లేని వారిగా నిలబెట్టుకుంటాడు. కారణం, ఆయన లోపము లేనివాడు గనుక ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరునుగాక. దేవుని పద్ధతి విషయమైందే గాని మరి ఏ విషయమందైనను దానియేలులో లోపము కనుగొనలేకపోయి శత్రువులు వెతికారు దానియేలులో లోపం కనుక్కుందామని. కానీ ఎంత ప్రయత్నించినా వారికి లోపం కనబడలా. దానియేలులో లోపాన్ని వారు కనిపెట్టలేకపోయారు. ఇక్కడ లోపాలతో ఉన్న ఒక స్త్రీ కనిపిస్తుంది. యోహాను సువార్త 4:16-30 వచ్చిన వరకు ఆమె జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆమె లోపాలతోనే వచ్చింది ప్రభు దగ్గరికి. ప్రభు అడిగాడమ్మా, ఈ నిత్య జీవ జలాలు మీకు కావాలా? నేనిచ్చే జలం తాగువాడు, నీరు తాగువాడు ఎన్నడూ తప్పికొనడంటే ఆమె అంటుంది, అలాగైతే ఆ నీళ్లు నాకు ఇస్తే నేను రోజు ఇక్కడికి వచ్చి ఈ బావి దగ్గర నీళ్లు మోసుకుని వెళ్లకుండా ఉంటాను కదా, ఎప్పుడు ఇక దాహం ఇదా, అయితే ఆ నీరు నాకు ఇవ్వండి అని అంటే ప్రభు అంటాడు, ఇస్తాను, మొదటి మీ భర్తను తీసుకుని రండి. నువ్వు నువ్వు నీ భర్త ఇద్దరు కలిసినా అని చెప్పంటే, నాకు ఇంకా పెళ్లి కాలేదే అని చెప్పింది. నిజమే, నువ్వు చెప్పింది నీకు ఇంకా వివాహం కాలేదు, కానీ నీకు ఇప్పుడు 5 భర్తలు ఉన్నారు, 6 వ్యక్తి కూడా నీ భర్త కాడు. చెప్పగానే గుండె పగిలి యేసు ప్రభువారి ముందు ఆ కొండ ఇసిరేసి మోకరేలింది. నువ్వు మామూలు మనిషివి కావు, నువ్వు ప్రవక్తవు కావు, నువ్వు దేవుడివే, మానవ రూపంలో వచ్చిన మెసయావు. ఎందుకంటే మానవ జీవితంలో ఉన్న రహస్యాలు నువ్వు చెప్పగలిగావు, నా జీవితంలో హిస్టరీ నువ్వు చెప్పేశావు, నా జీవితంలో ఏమేమి జరిగాయో, ఎటువంటి లోపాలు ఉన్నాయో. 6 విధాలైన లోపాలు ఉన్నాయి ఆమెలో. 6 అనేది మనిషి సంఖ్య. 6 విధాలైన లోపాలు కలిగిన ఈ స్త్రీని దేవుడు బాగు చేశాడు. తన తప్పిదాలు ఒప్పుకుంది. ఆ బావి దగ్గర ఆమెకు మారు మనసు వచ్చింది. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడాడు. సమరియ స్త్రీని కరుణతు బ్రూచిన సచ్చరితుడవు నీవే కదా. సమరియ స్త్రీని కరుణతు బ్రూచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. జించినే పొగడనా యేసు శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ఎక్కడ లేని రక్షణ ఆనందం పొందిందేమో, సంతోషంగా తలెత్తుకొని, ప్రభువా ఈ ఆనందం లేక నా గ్రామస్తులందరూ కూడా ఇలాంటి లోపాలతోనే సస్తున్నారు. నా గ్రామంలో చాలా మంది ఉన్నారు స్త్రీ పురుషులు, ఎన్ని లోపాలే. ప్రతి ఇంట్లో ఏదో ఒక లోపం ఉంది. ఆర్థిక పరమైన లోపం, మరి ఇంట్లో ఏదో ఒక లోపం కలిగిన పిల్లలు, కుటుంబంలో సమాధానం లేకపోవడం, భార్యభర్తల మధ్యలో ఐక్యత సఖ్యత లేకపోవడం, రకరకాలైన లోపాలు కలిగిన గ్రామం నా గ్రామం. నేను గ్రామంలోకి వెళ్ళి చెప్తాను, ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి అని పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ద్వారాన్ని తట్టి
రండి, నా లోపాలు తొలగించిన ప్రభుని నేను మీకు పరిచయం చేస్తాను. నేను తలదించుకుని బతికేదాన్ని మీ వీధిలో. అవునమ్మా, నువ్వు ఎప్పుడు తలదించుకుని నడిచేదానివి, ఎప్పుడు విచారంగా ఉండేదానివి, ఎప్పుడు చూసినా దుఃఖమోహంతో ఏడుస్తూ ఉండేదానివి, ఇప్పుడేంటి నీకు ఇంత సంతోషం? నువ్వు ఆ వ్యక్తివేనా? నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా కనిపిస్తున్నావు, సంతోషంగా కనబడుతున్నావు, నీ ముఖంలో నిండుగా ఆనందం కనిపిస్తుంది. ఏం జరిగింది నీకు? ఆ ఒకటి చెప్పింది, నా లోపాలు తొలగించిన వాడు నాకు కనబడ్డాడు. మనుషులు మానవాళి యొక్క లోపాన్ని తొలగించే మెస్సయ మన ఊరు వెలుపట బావి దగ్గర ఉన్నాడు. రండి చూద్దాం, వచ్చి చూడండి, నా బ్రతుకును మార్చివేశాడు, నా పాపభారాన్ని తీసివేశాడు, నా వేదనను తొలగించాడు, నా రహస్య పాపాలన్నీ బయటపెట్టి చెప్పాడు ఆయన. మీరు వస్తే మీ బ్రతుకులు కూడా బాగుపడతాయి, మీ లోపాలు తీసివేయబడతాయి, రండి అని పిలిచింది. ఇంటింటికి వెళ్ళి పిలువగా ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు పరుగులు తీశారు ప్రభు యందుకు. ఆ రోజు వారి బ్రతుకుల్లో ఉన్న లోపాలు తొలగించి వారిని పర్ఫెక్ట్గా మార్చాడు. యెహోవా ఇందు భయభక్తి గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈరోజు ఏదైనా కొదువులో ఉన్నారా? ఏదైనా సమస్యలో ఉన్నారా? పలానది లేదు, పలానది లేదు, పలాని విషయంలో మా ఇంట్లో వీక్గా ఉందని. పిల్లలు ఒకవేళ అన్ని సబ్జెక్టుల్లో బాగా చదివి ఏదో ఒక సబ్జెక్టులో వీక్గా ఉన్నాడేమో, అది బిడ్డలో ఉన్నటువంటి స్టూడెంట్లో ఉన్న లోపం. ఆ లోపాలను కూడా సవరించగలడు దేవుడు. ప్రార్థించండి. భర్త అన్ని విషయాల్లో బాగుండి ఎక్కడో ఒక బలహీనతలో ఉందా? భార్య అన్ని విషయాల్లో బాగుండి నోరు పారేసుకునే విషయంలో మాటిమాటికి ఆమె నోరు జారుతుందా? ప్రార్థించండి. ప్రభా, నోరు జారే అలవాటు నాకుంది, తీసేయండి. అనవసరంగా కోపపడుతున్నాను, తీసివేయండి. షార్ట్ టెంపర్ ఉంది, అదొక లోపం, తీసివేయమని అడగండి. అసూయ తొలగించమని అడగండి. ప్రతిదానికి కోపం కక్ష, అనవసరంగా కక్షలు వదిలేసేయండి. ఈరోజు ప్రార్థన విన్నాక కక్షలన్నీ వదిలేయండి, అందరితో సమాధాన పడండి. వీలైతే మంచి మెసేజ్ పెట్టండి, గాడ్ బ్లెస్ యూ అని పెట్టండి. ఎవరి మీద కక్ష పెట్టుకోవద్దు. ప్రతిరోజు వాక్యం వింటూ ప్రార్థిస్తున్న మన జీవితాల్లో ఉన్న ప్రతి లోపము తీసివేయబడునుగాక. ఆమేన్. దేవుడు తప్పనిసరిగా లోపాలు తొలగించి ఆ పర్ఫెక్షన్ ప్రభు మీకు, మీ కుటుంబాలకు, మీ బిజినెస్లో, వ్యాపారంలో, అన్ని రంగాల్లో ఒక పర్ఫెక్షన్ ప్రభు మీకు దయచేయాలని ఆశపడుతున్న వారు చేతిని పైకెత్తగలరా? లెట్స్ ప్రై. పరిశుద్ధమైన మా తండ్రి, మా జీవితాల్లో ఉన్న ప్రతి లోపము తొలగించేవాడు నీవే నాయన. లోపాలను సవరించేవాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. కుంటివారు లోపంతో ఉన్నప్పుడు అది వాళ్ళకి కాళ్ళు దయచేసావు. మగవారు మాట్లాడలేక, చెవిటివారు వినలేక, కుష్ఠరోగులు అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా వారందరిలోని లోపాలు తొలగించవు నాయన. యేసు పాదాలు యొక్క పడవేసిన ప్రతి రోగి లేచి గంతులు వేసుకుని ఇళ్లకు వెళ్ళినట్టుగా మేము చూస్తున్నాం. ఈరోజు ఆరోగ్య విషయంలో ఎవరైతే లోపం కలిగి ఉన్నారో వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఆర్థికంగా లోపం కలిగిన వారు అది ఉద్యోగమైన, వ్యాపారమైన, నాయన మేలైనది పొందుకోవడానికి సాయం చేయండి. ఆ కెరీర్ గురించి ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి. లోపములు తొలగించేవాడా, నీ కనికరం చొప్పునవి నీ బలపరచము, దీవించము, ఆశీర్వదించు నాయన. ప్రతి ఒక్కరి లోపాన్ని తొలగించేవాడు నీవే, బ్రతుకులను మార్చేవాడవు నీవే, బ్రతుకులను నూతనపరచేవాడవు నీవే. ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ నీ ప్రజలకు దయచేయండి. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకురాయన. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగా. ఈ లైఫ్ చేంజింగ్ జర్నీలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో లోపములు తీసివేయబడి సవరించబడి దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవాని కృపలో వారు వర్ధిల్లుటకు సాయం చేయండి. దానియేలులో ఏ లోపము తన శత్రువులు కనబడలేదని అటువంటి కృపని ప్రజలకు దయచేసి మీరు మహిమ పొందమ నజరేయుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకుని హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈ రోజు నుండి మరి మరింతగా దేవుళ్ళు ఎదుగుటకు, వాక్యంలో, ప్రార్థనలో, భక్తులు ఎదుటకు ప్రభు కృప మీకు తోడే ఉండునుగాక. ఆయన్ని త్రోవలను సరళం చేసి మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని మా ప్రార్థన. సామెత 3:6 వచ్చిన ప్రకారంగా ఆయన మీ త్రోవలను సరళం చేయుడుగాక. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ విత్ ద క్రౌన్ ఆఫ్ కైండ్నెస్. ఐమీన్, అలాగనే మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. వన్స్ అగైన్ మే గాడ్ బ్లెస్ యూ. అనేక యానివర్సరీలు చేసుకునేటువంటి కృప సహాయం దేవుడు మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, జెర్మయా చాప్టర్ 29:11. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ టు ప్రాస్పర్ యూ, టు బ్లెస్ యూ. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును,
అవి హానికరములైనవి కావు, సమాధానకరమైనవే అని యిర్మీయా గ్రంథం 29:11 ప్రభు సెలవిచ్చాడు. మీ కుటుంబంలో సమాధానము, ఐక్యత, ఏక మనసు, మీ కుటుంబంలో ఆత్మీయత పెరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఎన్నో యానివర్సరీలు చేసుకున్న కృప దేవుడు మీకు ఇచ్చునుగాక.